మండపేటలో ఒకప్పటి జషిత్ కిడ్నాప్ ఉదంతాన్ని ఇంకా మర్చిపోకముందే రాయవరం మండలంలో మరో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని వెదురుపాక సావరంలో ఇటుకబట్టిలో పనిచేసే వారి రెండేళ్ల కుమారుడు కిడ్నాప్ కావటం స్థానికంగా సంచలనం రేకెత్తించేది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని కేసు విచారిస్తున్నారు. రాయవరం మండలం వెదురుపాక సావరంలోని ఓ ఇటుకబట్టిలో పనిచేసే లోవరాజు దుర్గా భవానీల రెండేళ్ల కుమారుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి బాబు కోసం గాలిస్తుండగా సమీపంలో ఉన్న మరో మహిళ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్పై బాబును తీసుకువెళ్లటం చూశానని చెప్పడంతో బాబు కిడ్నాప్కు గురైనట్లు భావించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామచంద్రపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ భాస్కర్రావు, ఎస్ఐ సురేష్లు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ మేరకు సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. కాగా కుమారుని కోసం తల్లి రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. నా పేరు దుర్గా భవన్ అండి. మా దడ్దిల్ అండి. కోటరెడ్డి గారు బట్టి కానీ పని చేసుకోవడానికి వచ్చామండి. పని చేసుకోవడానికి వస్తే నిన్న నొప్పులు వస్తున్నాయనేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. హాస్పిటల్ తీసుకెళ్తే అనుపత్రి రాసారండి. అనుపత్రి రాస్తే అనుపత్రి హాస్పిటల్ చూపించుకొని ఇంకా టైం ఉంది అనేసి అంటే వెనక్కి వచ్చేసాను. బలభద్రపురం బస్సు ఎక్కి వెనక్కి వచ్చేసి రాయవరం ఆటో ఎక్కి వచ్చేసాను. వచ్చేసి మేము మా ఆయనగారు ఏమో వచ్చి మా బాబుకి నాకి ఇక్కడ తీసుకొచ్చేసాను. మా పెద్దమ్మలు భోజనం వండేసారంటే ఇక్కడ తినేసి సాయంత్రం కోటరెడ్డి గారు బట్టి కాడికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి అన్నం తినేసి కొద్దిసేపు అలా సర్దుకున్నానండి. సర్దుకుని నొప్పి వస్తుంది కదనేసి అలా కూర్చోనండి. అప్పుడు రెండు సార్లు బయటకు వచ్చానండి. ఆమె కాలుతుంది కదండి ఎక్కడ ఆమె దగ్గరికి వెళ్ళిపోతారనేసి భయంతో రెండు సార్లు కూడా తీసుకుపోయాను. మూడోసారి మాత్రం రోడ్డు మీదకి వచ్చేసాడండి. అక్కడ ఒక ఆవిడ గిన్నెలు తోముకుంటుంటే ఆవిడ కడిగితే రోడ్డు మీదకి వెళ్ళిపోయాడమ్మా అనేసి అన్నాడు. వచ్చి చూస్తే కుర్రోడు లేడండి. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందమ్మా? మీకు ఇంట్లో ఎవరైనా గొడవలు ఉన్నాయా? గొడవలు గట్టా అనుమానం లేదు. ఎవరి మీద అయినా అనుమానం ఉందా? లేదండి. మరి ఏం జరుగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఎవరో తీసుకుపోయారండి. తీసుకెళ్ళారు అంటే ఎవరైనా తీసుకెళ్తున్నట్టు ఏమన్నా చెప్పారా? ఎవరైనా చూసి చెప్పారండి. మా బట్టి కూడా మనిషి మా బాబుతో మా బాబు తెలిసిన మనిషికి అవన్నీ చూసి బాబు మీ బాబుని ఎవరో తీసుకుపోతున్నారు. బండి మీద లేకపోతే బండి మీద తీసుకెళ్తున్నారని చెప్పారు. పోలీసు వారు ఏమన్నారమ్మా? మరి పోలీసులు ఎదుగుతున్నారండి. ఎదుగుతున్నారు. ఇప్పుడు పొద్దుటి నుంచి కూడా ఏం జాడ ఏం తెల్లలేదు. నిన్న ఎన్ని గంటలు జరిగింది? నిన్న రెండున్నరకి జరిగిందండి. మూడు బాబుకి అక్కడ కనిపించారంట బాబు. మీకు ఎవరితోటి ఇక్కడ ఎవరితోటి గొడవలు అయ్యి లేవు? అంటే ఎవరి మీద అయితే అనుమానం కూడా లేదు. మీది అడ్డతీగలమ్మా? మీది ఎన్ని సంవత్సరాలు కింద ఇక్కడ? 2 సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడికి వచ్చి. 2 సంవత్సరాలు. ఓనర్ గారు అది ఏమంటున్నారు మరి? అయినా మీకు ఆయన సహకరిస్తున్నారా వెతికించడం అని? ఓనర్ గారు అది మీకు సపోర్ట్గా ఉన్నారు? నేను చేకొట్టుకుని బయటకు వచ్చానండి. బాబు 2:45, 2:50 అవుతుందండి. బాబుని బండి ఎక్కించుకుని బాబుని ఎలా తీసుకెళ్తాను చూశాను. అది ఆ బాబు ఆ బాబేని నీకు అనిపించిందమ్మా? అంటే దగ్గర నుంచి చూసావా దూరం నుంచి చూసావా? దూరంగానే చూసావా? ఆ బాబే తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా? ఆ మనిషిని ఆనవాలు కట్ట. బండి అది పెద్ద బండేనా? ఇటువంటి బండి. ఎటు వెళ్ళారు? ఇటు రాయవరం అయిపో రాయవరం నుంచి ఎలా వెళ్ళిపోయారు? రాయవరం నుంచి వెళ్ళారు. మనిషినైతే ఒయినం కట్టలేదు. బాబుని తీసుకెళ్ళటం చూసావు.
మరి అప్పుడు బాబుని తీసుకెళ్లేటప్పుడు మరి కొంచెం మరి ఎవరిని కేకలేదు పిలవలేదా? నాకు తెలియదు కదండి, వాళ్ళు వస్తూ ఉంటారు కదండి. వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకున్నాం. తర్వాత ఆ బాబు వెళ్ళిపోయాక పోగంటకి వాళ్ళ అమ్మమ్మ ఏడిస్తే వెళ్తుంది. బాబు అయితే ఆ బాబే ఏ కలర్ షర్ట్ వేసుకున్నామా? బట్టలు ఏమన్నా చెప్పగలవు? బాబు బట్టలు నల్ల సొక్కా అని తెలుపు పువ్వులు ఉంటాయండి. మీద గొల్లు టైపు పువ్వుల టైపు లో నల్ల సొక్క. బాబు వయసు ఎంతమ్మా? 2 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 2½. ఇంకేదంటే 2 రోజులు బట్టి దగ్గరే చేసుకున్నారు. బాబు అయితే ఆ బాబే, నువ్వు చూసిన బాబు వాళ్ళ అమ్మమ్మ అడగటం తోటి అప్పుడు వేరే ఎవరో తీసుకెళ్తారని అనుకున్నారు. అంత ముందైతే చుట్టాలని అనుకున్నాం. ఆడ జాతరి బట్టి ఫస్ట్ టైం సార్ ఇక్కడ రావటం. ఏదో 3 సార్లు వచ్చాడు కానీ తెలియదు కూడా. బట్టిలోనే నివాసం సార్. యు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ బట్టి. రాయవరం మండలం వెదురుపాక సావరం గ్రామంలో ఒక బట్టీలో పనిచేస్తున్న వేమగిరి చైతన్య కుమార్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు బట్టీలో పనిచేస్తున్నారు. 2 ఇయర్స్ బాయ్ ఈరోజు మధ్యాహ్నం 2:30కి మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ పిల్లవాడిని ఒక మోటార్ సైకిల్ మీద చిన్న కుర్రవాడు ఎక్కించుకెళ్తున్నట్లుగా వేరే బట్టీలో పనిచేస్తున్న మహిళ చెప్పారు. ఆ పాయింట్ మీద ఇందులో 363 కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఏరియా ఈ బట్టీలో ఉన్న సరౌండింగ్స్ ఏరియా అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఆస్పెక్ట్ లో ఉన్నాము. వీళ్ళ కుటుంబం అడ్డదేగల దగ్గర ఉన్న డొక్కపాలెం గ్రామానికి చెందిన వారు. వీరు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళు సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ బట్టీలో పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏదైనా తగాదాలు లేవని చెప్పారు. ఈ చిన్నపిల్లవాడు మిస్సింగ్ లో అన్ని రకాల యాంగిల్స్ లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. 10 నుంచి పెయిన్స్ వస్తున్నాయండి. మా ఆవిడ పెయిన్స్ వస్తే మా అత్తగారు అందరికి, పెద్ద అత్తగారు చిన్న అత్తగారు అందరికీ ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే ఉదయాన్నే మార్నింగ్ 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వస్తే మా గవర్నమెంట్ హాస్పిటల్ నర్స్కి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందమ్మా, మీరు రెడీ ఉండండి అన్నారు. రెడీ ఉన్నాను అంటే అంతలోకి అంబులెన్స్ వచ్చిందండి. అంబులెన్స్ వస్తే మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, మా నడిపత్తి గారు, నేను, మా ఆవిడ అనపర్తి ఇక్కడ నుంచి అంబులెన్స్ తో అనపర్తి వెళ్ళాం. నేను బండి మీద వెళ్ళాను. నేను, మా అబ్బాయి, మా అత్తయ్య గారు బండి మీద వెళ్ళాం. మా పెద్ద అత్తయ్య, మా ఆవిడేమో అంబులెన్స్ మీద వెళ్ళారు. అక్కడ నుంచి అనపర్తి వెళ్ళామండి. రాయవరం నుంచి అనపర్తి వెళ్తే చూసారు. పెయిన్స్ ఏం లేదమ్మా, పర్లేదు, ఇంకా 1 మంత్ టైం ఉందన్నారు. టైం ఉందంటే అక్కడ టైం ఉందని ఇంజక్షన్ చేశారు. అక్కడ నుంచి పెయిన్స్ కొంచెం తగ్గిందండి, నార్మల్ అయిపోయింది. అక్కడ నుంచి మేము బస్సు వెళ్ళి బస్సు మీద వచ్చారు. మళ్ళీ మా కుర్రాడు, నేను బండి మీద వచ్చాము. అక్కడ నుంచి బలభద్రపురం నుంచి బస్సు ఎక్కి వచ్చారు. మళ్ళీ బలభద్రపురం జంక్షన్లో అక్కడ నుంచి ఆటో మీద ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ నుంచి మా 3 రాత్రులు నడిచి వచ్చారు. నేను, మా ఆవిడ, మా అబ్బాయి మాత్రం ఇక్కడికి వచ్చాం బండి మీద. అందరూ టైం ఎంత అయితే ఎన్ని ఇంటికి వచ్చారు మీరు? ఇక్కడికి రావడానికి కరెక్ట్గా 1 గంట అంతేనండి. 2 అంతే, ఇంకా కాదు. తర్వాత ఫోన్ చేసి రెస్ట్ తీసుకున్నాను. లోపల ఇక్కడ ఒక ఆడావిడ సామాన్లు కడుగుతుందంట. 2-3 సార్లు ఇక్కడికి వచ్చాడంట మా ఆవిడ తీసుకుందంట. 3వ సారి వచ్చి అలాగే వెళ్ళిపోయాడమ్మా, ఈవిడికి అడిగితే ఎలాగ వెళ్ళాడమ్మా కుర్రాడు అంటే ఇలాగ వెళ్ళాడని అని అంతేనండి. మీకు చెప్పిన ఆవిడ ఏమవుతారండి? మాకు తెలియదండి. తెలియదు. ఇక్కడ పనిచేస్తారు. మీరు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 8 సంవత్సరం అండి. అక్కడ కోటరెడ్డి బట్టిలో పనిచేస్తానండి. ఇక్కడ కాదు. మీకు ఎవరితో గొడవలు కానీ అసలు అటువంటి ఏదైనా అప్పులు కానీ? అబ్బే అటువంటి లోపల బాగలేదండి. మీకు ఎప్పుడు తెలిసింది ఇలాగా వెళ్ళిపోయినట్టు? 2:30 మధ్యాహ్నం 2:30 అండి. మీరు ఏం చేశారు? పోలీసులకు ఎలా కంప్లైంట్ ఇచ్చారు? పోలీసులు ఎవరు ఇచ్చారు కంప్లైంట్? మీరేనా? మేమే ఇచ్చాము.